హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజుకు ఏమైంది, ఇలా అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మా ఎలక్షన్స్ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రెబల్ స్టార్ కృష్ణం రాజును ఆయన ఇంట్లోనే కలవడం జరిగింది మంచు విష్ణు. ఈ సందర్భంగా ఆయనతో దిగినటువంటి ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు మంచు విష్ణు. మరి ఈ సందర్భంగా మంచు విష్ణుతో ఉన్నటువంటి ఆ కృష్ణంరాజు గారిని చూసి ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా ఉండేటువంటి కృష్ణంరాజు గారు ఇలా నీరసంగా కృంగి కురిసించిపోయినట్లుగా చూసి ఆయన అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏదో జ్వరం లాంటిది వచ్చి ఇలా అయిపోయారా, రెబల్ స్టార్కు నిజంగా ఏమైనా అయిందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. రీసెంట్గా కృష్ణంరాజు ఆయన తన ఇంట్లో అనుకోకుండా జారి పడిపోవడంతో తన కాలుకి ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా మనకు అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. మరి దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక డాక్టర్లు ఆయన తుంటికి శస్త్రచికిత్స నిర్వహించినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే కృష్ణంరాజు పిఆర్టీ మాత్రం రొటీన్ చెకప్ కోసమే అపోలో హాస్పిటల్కు వెళ్ళారని చెప్పడం జరిగింది. నిజంగానే తుంటికి శస్త్రచికిత్స తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారా అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అపోలో హాస్పిటల్కి వెళ్ళినట్లుగా కూడా మనకు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈయన త్వరలోనే తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి లండన్ టూర్కు కూడా వెళ్తున్నట్లుగా కూడా ఒక సమాచారం ఉంది. మరి ఈ సందర్భంగా రొటీన్ చెకప్ కోసమే ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్లుగా కూడా చెప్పారు. కానీ తీరా ఇప్పుడు కృష్ణంరాజు గారిని చూస్తే ఆయన అభిమానులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా షాక్కి గురవుతున్నటువంటి సందర్భం ఇది. మరి ఒక రకంగా చెప్పాలంటే మంచు విష్ణు మరి రెబల్ హీరో అయినటువంటి కృష్ణంరాజు గారితో కలిసి ఈ ఫోటో గనక దిగకపోతే ఆయన ఎలా ఉండేవారు అనే విషయం ఇంతవరకు ఎవరికి తెలిసేది కాదు అని చెప్పని అంటున్నారు రెబల్ స్టార్ అభిమానులు. ఇక కృష్ణంరాజు గారి విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు తన తమ్ముడి తనుడి అయినటువంటి ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి రాధేశ్యామ్లో ఓ ముఖ్యమైనటువంటి పాత్ర చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుసు. మరి దాంతోపాటు ఆదిపురుష్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక కృష్ణంరాజు గారు 1990 రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అంతేకాదు 1999 నుంచి 2004 మధ్యలో కేంద్ర సహాయ మంత్రిగా వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేశారు కృష్ణంరాజు గారు. మరి ఆ తర్వాత ఈయన చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో పీఆర్పీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత తిరిగి ఆయన బీజేపీ గూటికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతూ ఉన్నారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సినీ కెరీర్ గురించి కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రత్యేకమైనటువంటి మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను అభిమానులను సంపాదించుకున్నారు అని ఖచ్చితంగా చెప్పాలి. ఇక సీనియర్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక మంచి స్థానం ఉన్నటువంటి కృష్ణంరాజు గారు తన కెరీర్ను హీరోగా మొదలుపెట్టి ఆ తర్వాత విలన్గా మారి ఆపై రెబల్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకున్నారు. ఇక చిలుక గోరింక సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి కృష్ణంరాజు గారు చివరిగా అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించినటువంటి రుద్రమదేవిలో గణపతి దేవుడిగా కనిపించి అందరినీ అలరించారని చెప్పాలి. ప్రస్తుతం ఈయన మా కమిటీ లో క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఈ మా ఎలక్షన్స్ కోసం మరి మంచు విష్ణు అలా వెళ్ళి ఆయన మద్దతు కోరడం, మరి దానికి అనుగుణంగానే ఒక ఫోటో దిగి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ద్వారా మరి రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు అలా అయిపోయాడు, అలా తన ఫేస్ మొత్తం చేంజెస్ అయిపోయింది అని తన అభిమానులందరూ ఒక ఇంత కలత అయితే చెందుతూ ఉన్నారు. మరి చూద్దాం, తను మరి లండన్కి వెళ్ళే టూర్లో ఉన్నారు కాబట్టి ఆయురారోగ్యాలతో మంచిగా ఇంకా హెల్దీగా ఉండాలని చెప్పని, ఆయన ఆరోగ్యం చాలా ఏదైనా బాగలేకపోతే చాలా త్వరితగతిన కోలుకోవాలని చెప్పని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ.